హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. గెట్ రీడింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం స్టొకాస్టిక్ ఇండికేటర్ని చార్ట్స్ మీద ప్లాట్ చేసుకొని ఈ ఇండికేటర్ తాలూకా యూజెస్ చూద్దాం. ఈ స్టొకాస్టిక్ ఇండికేటర్ బేసిక్స్ అండ్ సెట్టింగ్స్ గురించి తీసిన మా ముందు వీడియో మీరు చూడనట్లు అయితే మా సజెస్టెడ్ వీడియోస్లో లేక ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడగలరు. సరే, ర్యాండమ్గా ఓపెన్ చేసిన కోల్ ఇండియా 30 మినిట్స్ చార్ట్ మీద ఈ ఇండికేటర్ ప్లాట్ చేసి చూద్దాం. ఫైర్స్ వెబ్లో ఈ ఇండికేటర్ ప్లాట్ చేయడానికి ఈ ఇండికేటర్స్ ట్యాబ్ని క్లిక్ చేసి ఇక్కడ స్టొకాస్టిక్ అని టైప్ చేసి ఈ ఇండికేటర్ని క్లిక్ చేయాలి. ఇలా చార్ట్ కింద ఈ ఇండికేటర్ ఆర్ ఆసిలేటర్ ఓపెన్ అవుతుంది. ఈ ఇండికేటర్ సెట్టింగ్స్ చూస్తే ఇన్పుట్స్లో ముందు వీడియోలో చెప్పుకున్న లెంత్, స్మూత్ కే, స్మూత్ డి మనం స్లో స్టొకాస్టిక్ యూస్ చేసుకొని చూద్దాం. సో స్మూత్ కే ఎక్కువ మంది యూస్ చేసే 3 పెట్టుకొని చూద్దాం. లుక్ అండ్ ఫీల్ ఇక్కడ స్టైల్లో ఈ లైన్ కలర్స్ మరియు థిక్నెస్ మార్చుకోవడానికి ఇక్కడ. నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా మార్చుకోవచ్చు. మీ కంటికి నచ్చినట్లు ఇండికేటర్ ఉంటే మీరు ఇంకా బాగా అనాలిసిస్ చేస్తారు అని మా నమ్మకం. అందుకే ప్రతి వీడియోలో ఈ లుక్ అండ్ ఫీల్ గురించి కూడా చెప్తూ ఉంటాం. సరే, ముందు వీడియోలో చెప్పుకున్నట్లు ఈ స్టొకాస్టిక్ ఇండికేటర్ తాలూకా యూజెస్ ఐడెంటిఫైయింగ్ ఓవర్పోట్ అండ్ ఓవర్సోల్డ్ కండిషన్స్, ఐడెంటిఫైయింగ్ డైవర్జెన్సెస్ అండ్ ఐడెంటిఫైయింగ్ క్రాస్ ఓవర్స్. ముందు ఓవర్బోట్ అండ్ ఓవర్సోల్డ్ కండిషన్స్ చూద్దాం. 20 ఈజ్ ఓవర్సోల్డ్ కండిషన్ అండ్ 80 ఈజ్ ఓవర్బోట్ కండిషన్. ఈ పర్సంటేజ్ కే ఆర్ పర్సంటేజ్ డి లైన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఈ సిచ్యుయేషన్లో పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కువ డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. పర్సంటేజ్ కే లైన్ 80 ఆర్ 20 లైన్ క్రాస్ అవుతూ ఉంటుంది, కానీ పర్సంటేజ్ డి అవదు. అగ్రెసివ్ ట్రేడర్స్కి అయితే పర్సంటేజ్ కే 80 క్రాస్ అయ్యి మళ్ళీ బ్యాక్కి వచ్చి 80 టచ్ అయితే అది సెల్ సిగ్నల్, అండ్ పర్సంటేజ్ కే 20 క్రాస్ అయ్యి మళ్ళీ బ్యాక్కి వచ్చి 20కి టచ్ అయితే అది బై సిగ్నల్. బట్ కన్జర్వేటివ్ ట్రేడర్స్ అయితే ఎక్కువ కన్ఫర్మేషన్స్ కోసం పర్సంటేజ్ కే లైన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా పర్సంటేజ్ డి లైన్ సిగ్నల్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ 80 అండ్ 20తో పాటు 50 కూడా కొంతమంది ట్రేడర్స్ చూసుకుంటూ ఉంటారు. 20 క్రాస్ అయ్యి 50 క్రాస్ అయ్యాకే బై ట్రేడ్, అండ్ అలాగే 80 క్రాస్ అయ్యి 50 కూడా క్రాస్ అయ్యాకే సెల్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అప్పటికే మ్యాక్సిమం మూమెంట్ జరిగిపోతూ ఉంటుంది. లో రిస్క్ కన్ఫర్మ్డ్ ఎంట్రీస్ కోసం మీరు ఈ 50 లైన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ ఓవర్స్. ఇది మూవింగ్ యావరేజెస్ క్రాస్ ఓవర్స్ లాంటిదే. పర్సంటేజ్ కే లైన్ పర్సంటేజ్ డి లైన్ని పైనుంచి క్రాస్ చేస్తే అది బుల్లిష్ సిగ్నల్, అలాగే పర్సంటేజ్ కే లైన్ పర్సంటేజ్ డి లైన్ని కింద నుంచి క్రాస్ చేస్తే అది బేరిష్ సిగ్నల్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, ఈ పర్సంటేజ్ కే పర్సంటేజ్ డి లైన్ని కింద నుంచి క్రాస్ అవ్వడం 80కి పైన జరిగితే అది ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇక్కడలా అంటే ఓవర్బాట్ రీజియన్లో క్రాస్ ఓవర్స్ అండ్ ఓవర్సోల్డ్ కండిషన్లో క్రాస్ ఓవర్స్కి ఎక్కువ వాల్యూ ఉంటూ ఉంటుంది. ఇలా క్రాస్ ఓవర్ అవ్వగానే సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేక ఇంకా ఎక్కువ కన్ఫర్మేషన్ కోసం ఆ పర్సంటేజ్ కే లైన్ మళ్ళీ 80కి టచ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్స్ వేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ సేమ్ అలాగే బై సిగ్నల్ కూడా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టొకాస్టిక్ ఆసిలేటర్ ద్వారా ఎంట్రీస్ తీసుకున్నవారు మళ్ళీ ఈ ఆసిలేటర్ ఆపోజిట్ రీజన్కి వెళ్ళగానే ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ మేము సజెస్ట్ చేసేది అదర్ ఇండికేటర్స్ లైక్ పివట్ పాయింట్స్ లేక ప్రైస్ యాక్షన్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ను కన్సిడర్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం మంచిది. చూడండి, ఇక్కడ అయితే జూమ్అట్ చేసి చూస్తే ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ లైన్ దగ్గర కొంచెం అబ్జర్వ్ చేయండి, ఇది కూడా క్రాస్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. అఫ్కోర్స్ ఇంట్రాడే ట్రేడర్స్కి అయితే డే ఎండ్కి ఇక్కడ అయిపోతుంది కాబట్టి ఈ మూమెంట్కి ఛాన్స్ ఉండదు. బట్ ఆ వ్యాలిడ్ పాయింట్ని ఇగ్నోర్ చేసి ఇన్ జనరల్గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ మూమెంట్ వచ్చేసరికి పొజిషన్ బయటికి వచ్చేస్తాం ఫర్ ష్యూర్. ఇక్కడ ఇలా చార్ట్ కనిపిస్తుంది కాబట్టి ఎగ్జిట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటాం. బట్ లైవ్ మార్కెట్లో ఎమోషన్స్ వేరేగా ఉంటాయి. సో ఇలా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా మంచి ప్రాఫిట్స్ వచ్చినట్లే కదా. లేదు మీకు ఇది ఇంకా డౌన్ అవుతుంది అనే నమ్మకం ఉంటే నెక్స్ట్ సపోర్ట్ లైన్ చూడండి, ఇక్కడ ఉంది. ఒకసారి ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే చూసారా, ఇక్కడ ఒక మంచి సపోర్ట్ లైన్ ఉంది అండ్ దానిని ప్రైస్ రెస్పెక్ట్ చేసింది కూడా.
అందుకే చార్ట్ ఎప్పుడైనా మీ ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ కన్నా ఒక స్టెప్ ఎక్కువ టైం ఫ్రేమ్ లో పెట్టుకుని బాగా జూమ్అవుట్ చేసి ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ చార్ట్ ప్యాటర్న్స్ కోసం చూసుకుని ఎంట్రీస్ ఆర్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డైవర్జెన్సెస్. జార్జ్ సీ లేన్ అసలు ఈ ఇండికేటర్ని డెవలప్ చేసినప్పుడు ఈ డైవర్జెన్సెస్ని మైండ్లో పెట్టుకొని దానిని డెవలప్ చేశారు. ఈ డైవర్జెన్సెస్లో మీకు తెలిసినవే బుల్లిష్ డైవర్జెన్స్ ఆర్ పాజిటివ్ డైవర్జెన్స్ అండ్ బేరిష్ డైవర్జెన్స్ ఆర్ నెగిటివ్ డైవర్జెన్స్ అని రెండు ఉంటాయి. అసలు డైవర్జెన్స్ అంటే ప్రైస్ ఒక డైరెక్షన్లో వెళ్తుంటే ఈ ఆసిలేటర్ వేరే డైరెక్షన్లో వెళ్ళడం, ఆసిలేటర్ ప్రైస్ తాలూకా మిర్రర్ ఇమేజ్ కాకపోవడం. సో బుల్లిష్ డైవర్జెన్స్ అంటే ప్రైస్ లోవర్ హైస్ ఫామ్ చేసుకుని ఉన్న ఈ ఇండికేటర్ హయ్యర్ హైస్ ఫామ్ అయ్యి లేక లోవర్ హైస్ ఫామ్ అవ్వకుండా బుల్లిష్ సెంటిమెంట్ ఆ స్క్రిప్ట్లో వస్తుంది అని ముందుగానే హింట్ ఇవ్వడం. అలాగే బేరిష్ డైవర్జెన్స్ అంటే ఒక అప్ ట్రెండ్లో ప్రైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుని ఉన్న ఈ ఇండికేటర్ లోవర్ హై ఫామ్ అయ్యి లేక హయ్యర్ లోస్ ఫామ్ అవ్వకుండా బేరిష్ సెంటిమెంట్ ఆ స్క్రిప్ట్లో వస్తుంది అని ముందుగానే హింట్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెండు స్వింగ్ హైస్ ఈక్వల్ హైస్ ఆల్మోస్ట్, బట్ ఇండికేటర్ లోవర్ హై ఫామ్ అయ్యింది. సో ఇది ఒక బేరిష్ డైవర్జెన్స్ అండ్ మీరు సెల్ ఆర్డర్స్ వేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, ప్రైస్ లోవర్ లోస్ ఫామ్ చేసింది బట్ ఆసిలేటర్ హయ్యర్ లో ఫామ్ చేసింది. సో ఇది ఒక బుల్లిష్ డైవర్జెన్స్ అండ్ ఇలాంటప్పుడు బై ఆర్డర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అన్ని ఇండికేటర్స్ లానే ఈ ఇండికేటర్ కూడా స్టాండ్ అలోన్గా కాకుండా వేరే ఇండికేటర్ కాన్ఫ్లుయెన్సెస్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఆర్ క్యాండల్ స్టిక్స్ కాన్ఫ్లుయెన్స్తో అనలైజ్ చేయడం మంచిది. బట్ ముందు మీరు ఈ ఇండికేటర్ మీద బాగా ప్రాక్టీస్ చేసి బ్యాక్ టెస్టింగ్ చేసుకుని ఫుల్గా కాన్ఫిడెంట్ అయిపోండి. ఇంకొన్ని ఇండికేటర్స్ గురించి వీడియోస్ రిలీజ్ చేశాక ఈ ఇండికేటర్ ఉన్న ఒక స్ట్రాటజీ చెప్పుకోవచ్చు. ఇది వియర్స్ స్టొకాస్టిక్ ఆన్ చార్ట్స్. మీరు ఇప్పటి వరకు చూసిన ఫైర్స్ వెబ్తో పాటు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్న ఫైర్స్ సెక్యూరిటీస్ లెస్ బ్రోకరేజెస్తో డీసెంట్ మార్జిన్స్తో మంచి కస్టమర్ సపోర్ట్తో బెస్ట్ పాసిబుల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఇస్తున్న ఫైర్స్ సెక్యూరిటీస్లో మీరు ఫ్రీగా ట్రేడింగ్ మరియు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మా ప్రతి వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఈ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మా ఫైర్స్ రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేసి మీ అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో మేము గెట్ ట్రేడింగ్ పేరు మీద ఒక గ్రూప్ క్రియేట్ చేశామండి. మీరు ఫ్యూచర్లో మంచి డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది, అది క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ డిస్కషన్స్ త్రూ అవుట్.